తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రజలకు మధ్యనే 7200 చెప్తుంది మాట. తెలంగాణలో రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రజలకు మధ్యనే అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దీన్ని మీరెట్లా మీరు అంగీకరిస్తారా? మీ ఓటింగ్ ఎటువైపు? ఎస్ అంటే పైన, ఎస్ అంటే ఎస్, ప్రజలకు టీఆర్ఎస్ కు మధ్యనే అని చెప్పి టీఆర్ఎస్ సింబలే అంతే, ఇక ఇంకొక మాటే లేదు. దాదాపు 1302 ఓట్లు పడ్డాయి. ఎస్ అంటే పైన క్లిక్ చేయండి, నో అంటే కింద క్లిక్. 1542 ఓట్లు. పంతొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లు. వన్ మినిట్లో 1997 ఓట్లు పడ్డాయి. తెలంగాణలో రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రజలకు మధ్యనే జరగబోతా ఉన్నాయి అని 7200 చెప్తుంది. 2356 ఓట్లు పడ్డాయి. ఇంకా 2 నిమిషాలు పూర్తి కాలేదు. 2674 ఓట్లు. 2939 ఓట్లు. దాదాపుగా 3000 ఓట్లు. ఇంకా 2 నిమిషాలు పూర్తి కాలేదు. 2 నిమిషానికి ఎన్ని ఓట్లు పడతాయో చూసి రిజల్ట్ చెప్తాం. చలో 3196 ఓట్లు పడ్డాయి ఇప్పటికి. 3196 ఓట్లు. 3370 ఓట్లు. 2 నిమిషాలు పూర్తయింది. దాదాపు 3370 ఓట్లు పడ్డాయి. తెలంగాణలో రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రజలకు మధ్యనే అని చెప్పి 7200 చెప్తా ఉంది. ఎస్, నిజమే. ఇది తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ కు మధ్య జరగబోతున్నటువంటి ఎన్నికల యుద్ధం అని చెప్పి 94% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఓటింగ్లో పాల్గొన్నందుకు.